వసంతా అయ్యో చెల్లర్ పిండే ఆ అంటే నువ్వు రాత్రంతా ఇలాగే కూర్చున్నావా మీరు వస్తారు కదా అని కూర్చున్నాను అలాగే నిద్ర పట్టేసింది అవును ఇంతకీ ఆ పిల్లకి ప్రమాదం తప్పిందా ఆ ఫోన్లేండి పాపం బతికింది అదే చాలు అసలు ఎందుకంత పనిచేసింది ప్రేమలో దెబ్బతింది ప్రేమలో దెబ్బతింటే చావడమేనా అది వాళ్ళ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది ఏమోలండి కాఫీ తెస్తాను ఉండండి అయ్యో పాప రాత్రంతా నిద్రలేదేమో ఏమండి హల్వా తినండి మీకోసం స్పెషల్ గా చేశాను నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను నమ్మను ముందా కుక్కకి పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా ఎవరి కోసం చేసావో నాకు తెలుసు ఆ జగ్గారావు వాడికి తెలుసు నీకు తెలియదు ముందా కుక్కకి పెట్టు మర్యాదగా నేను పెట్టను నువ్వు పెట్టకపోతే నేనే పెడతా తినవే తిను ఇప్పుడు పెట్టి తింటాను ఇంకెక్కడ ఉంది ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా నన్ను తినండి చిచ్చి వద్దంటే పెడతానంటావు పెట్టమంటే లేదంటావు ఎందుకండి అంత కోపం ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి గాల్లో కలిసిపోయింది నా ప్రాణాలా చి ఏమిటండి ఆ మాటలు వద్దు ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి ఆ తర్వాత నాకు ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా అవును ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు అల్లుడు రా రా నీకోసమే చూస్తున్నాను రా నాకు ఇస్తాను నాదే ఏది ఆ ఇస్తాను రా అడు తిరుగు గొంగో అంటే భయమా భయం దేనికి నీకింకా నా మీద ప్రేమ చావలేదు అందుకే భయంతో వెళ్ళిపోమంటున్నా కాదు నువ్వెక్కడుంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు అనుకోని ఏమైనా అనుకోని నిన్ను చూడకుండా బ్రతకగలిగే శక్తి నాకు లేదు నువ్వెప్పుడు నాకంటే ముందే ఉండాలి నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను వెళ్ళి ఎలా బ్రతకగలను అందుకే మీ ఇంటికి వచ్చి మీ భార్యని చంపినా సరే నిన్ను తీసుకొచ్చేద్దాం అనిపిస్తుంది దూరమే బ్రతకలేని వేణు నన్ను వెళ్ళ మనకు అంతకంటే చావమని చెప్పు ఆనందంగా చచ్చిపోతాను ఐ లవ్ యు వేణు ఐ స్టిల్ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు వేణు ఐ లవ్ యు ప్లీజ్ ఏమిటండి ఫోన్ మోగుతూనే ఉంది కమ్ ఇన్ నేను ఉన్నానుగా నీ జీవితంలో భాగం నువ్వు ఇవ్వలేదు మరి దేనిలోనూ భాగం నువ్వు ఇవ్వలేవు నేను కూడా అడగలేను కనీసం ఈ పెప్సీలో భాగం అన్న ఇవ్వలేవా దీంతో నీ శీలం ఏం చెడలేవయ్యా మొగుడా ఏమండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టు కనీసం ఈ పెప్సీలో భాగం అన్న ఇవ్వలేవా దీంతో నీ శీలం ఏం చెడలేవయ్యా మొగుడా ఏమండి టిఫిన్ చేద్దాం అరే కాఫీ ఇంకా అలాగే ఉంది ఏమండి లేవండి రండి రండి
పేషెంట్ ని 3 అవర్స్ అబ్జర్వేషన్ లో పెడదాం మరి మీ ఇంటికి నేను ఆ తర్వాత వెళ్తాను Have it. Thank you. మండి పురతలో పడదామనిపిస్తుంది ఎందుకు నువ్వు ఎత్తుకుంటావు షవర్ కింద పట్టలన్నీ విప్పేస్తావు ఒళ్ళంతా రుద్ది రుద్ది స్నానం చేస్తావు ఇవన్నీ ఆ రోజు చేసావు కానీ నాకు తెలీదు ఇప్పుడైతే ఎవర్రా ఈ కసాట సీక్రెట్ లో ఒంటరిగా ఫుల్ క్యారియర్ తో వస్తుంది ఎవరైతే నేమ్ ఆడదేగ విప్పుకొని తినేద్దాం అబ్బేబే గొప్పంటి పిల్లలా ఉంది తేడాలు వస్తే బోకిలు ఏరేస్తారు వద్రా బాబాయ్ పర్లేదురా పట్టుకుందాం వస్తుంది పదండి డాక్టర్ గారు ఎక్కడ ఆ రూమ్ లో ఉన్నారు ఎక్కడికెళ్తావే హాస్పిటల్కి వచ్చావు మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూశావు ఆమె పేరు ప్రియా ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్లిపోయింది ఇక జీవితంలో పెళ్లి మాట ఎత్తకూడదనుకున్నాను అయితే పెళ్లిళ్లు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది తను చేసిన తప్పు కుమిలిపోతుంది ఇప్పుడు నేను లేదే బతకలేనంటోంది పెళ్లిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్నల బిడ్డగా భార్యకు అన్యాయం చేయలేను ప్రాణం పోసే డాక్టర్గా ప్రియ సావుకి కారణం కాలేను అలాని లోకం కోసం నిన్ను భార్యగా ఉంచి ప్రియతో సంసారం చేయడం నా వల్ల కాదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనిద్దరం విడాకులు తీసుకుందాం విడాకులా
అంటే ఏంటది? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కోర్టు సాక్షిగా కాదనుకుని విడిపోవడం. మనిద్దరం విడిపోవాలనుకున్నామని కోర్టుకి అప్లికేషన్ పెట్టాక సంవత్సరం అయితే గాని కోర్టు మనకి విడాకులివ్వదు. అప్పటిదాకా మనిద్దరం భార్యాభర్తలుగా నటించాలి. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. మా అమ్మానాన్నలకు కూడా తెలియకూడదు. సమయం చూసి నేనే చెప్తాను. ఏమంటావు? మనం ఏం చేసిన ఆయన రుణం తీర్చుకోలేము. ఆ దేవుడు మాటకు నువ్వు ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. నీ ఇష్టం, కావాలంటే ఉంచుకోవచ్చు.